కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టితో మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ దేవరకద్ర సెగ్మెంట్ లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా దశ దిశ మారింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ దేవరకద్ర సెగ్మెంట్ లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు ఈ టూర్లో పాల్గొన్నారు. దేవరకద్ర మండలం పేరూరులు 55 కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అడ్డాకుల మండలంలో 18 కోట్ల రూపాయలతో చేపట్టిన వర్ణి ముత్యాలంపల్లి హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అడ్డాకుల మండలంలో 1,20,00,000తో గుడిబండ బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంత్రి కేటీఆర్ ఈ పనులను మొదలుపెట్టారు. భూత్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి కేటీఆర్. 3,50,00,000 రూపాయలతో చేపట్టనున్న మినీ స్టేడియం, 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్, 2 కోట్లతో చేపట్టనున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. భూత్పూర్ మున్సిపాలిటీలో 12 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. అటు భూత్పూర్ మున్సిపాలిటీ సిద్దాయపల్లిలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. 17 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భూత్పూర్ గులాబీమయమైంది. ఎక్కడ చూసినా గులాబీ జెండా రెపరెపలే కనిపించాయి. మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై హో కేటీఆర్ నినాదాలతో భూత్పూర్ హోరెత్తింది. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ఉమ్మడి పాలమూరులో అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందన్నది మాత్రం వాస్తవం. అందుకే పాలమూరులో గ్రామ గ్రామాన టీఆర్ఎస్ కు అద్వితీయ స్పందన లభిస్తోంది.